మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వాక్యాన్ని తీసుకుందాం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్టిరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా నేను శుద్ధినిగా చేయగలవనెను. అందుకాయన చేయి చాపి వాణిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాణి కుష్ఠరోగము శుద్ధియాయెను. అప్పుడు యేసు ఎవరితోనూ చెప్పకు సుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని యాజకులకు కనపరుచుకొనమని మోషే నిర్మించిన కానుకలను సమర్పించుమని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అక్కడ యేసు ప్రభువారు కొండ మీద ఆయన ప్రసంగించిన తరువాత ఆయన కొండ దిగి వస్తూ ఉండగా భయంకరమైన కుష్టి రోగంతో ఉన్నవాడు, ఊరి వెలుపల తోసివేయబడినవాడు, భయంకరమైన ఆ పాపము నన్ను వేరు చేసింది సమాజం నుంచి అని తట్టుకోలేని పరిస్థితిలో ఆ యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి, అయ్యా నీవు నన్ను శుద్ధునిగా చేయగలవు ప్రభువా, నాకు సహాయం చేయమని హృదయపూర్వకముగా మొక్కుతున్నాడు. కనుక నాకు ఇష్టమే యేసు ప్రభు వారు అంటున్నాడు, నీవు శుద్ధుడవు కాము. ఎందుకంటే నీవు ఇంతవరకు కూడా పరిశుద్ధత అనేది నీకు తెలియదు. ఈ భూమి మీద దేవుడు మానవులందరినీ పరిశుద్ధులుగా పుట్టించాడు, కానీ పరిశుద్ధతను ఎంబడించలేదు. అతను యాజకుల మాట వినేవాడు కాదు, కనుకనే దేవుని మాటకు భయపడేవాడు కాదు. దేవుని సన్నిధిలో మరి ఎన్నడూ కూడా వెళ్ళి దేవునికి అతను దేవుని మాటలు వినినట్టుగా కూడా ఎక్కడా లేదు. కనుక యేసు ప్రభువారు అతన్ని అంటున్నాడు, ఇదిగో అందుకాయన చెయ్యి సాచి ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే అతని కుష్ఠరోగము శుద్ధి ఆయను. దేవునికి స్తోత్రము. అల్లుడయ్య నాకు ఇష్టమేనయ్యా, నీవు ఎప్పుడు పరిశుద్ధుడిగానే ఉండాలి అని చెప్పి ప్రేమతో నిండు మనస్సుతో ప్రభు వెళ్ళి ముట్టగానే అతనిలో ఉన్న పాపపు రోగము ఏమైంది చెప్పండి, విడిసి వెళ్ళిపోయింది, శుద్ధుడైపోయాడు తక్షణమే. అప్పుడు ప్రభు అంటున్నాడు, నీవు వెళ్ళి యాజకునికి కనపరుచుకుని మోషే నిర్మించిన ధర్మశాస్త్ర ప్రకారము కానుక సమర్పించు. ఇంతవరకు నీవు దేవుని మాటకు లోబడ్డ యాజకులకు నీవు లోబడేవాడు కాదు. దేవుని సన్నిధిలో ఒకవేళ దేవుని వాక్యము నీ వద్దకు వచ్చినా ఆ వాక్యము విలువ నీవు గ్రహించలేదు, కనుక నీ గర్వము వల్ల నీకు కుష్టి రోగము కలిగింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఎందుకని కుష్టి రోగం వస్తుంది అంటే హృదయ గర్వము వల్ల వస్తుంది అంటున్నాడు. ఎందుకు వచ్చింది అంటే చూడండి, 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 16వ వాక్యంలో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. అయితే అయితే అతడు స్థిరపడిన తరువాత
అతడు మనసును గర్వించి అతడు సిరపడిన తరువాత అతడు మనసును గర్వించి అతడు మనసును గర్వించి చెడిపోయెను చెడిపోయెను అతడు ధూపపీఠము మీద అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి యెహోవా మందిరములోనికి ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు ఆ అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి అతని వెంబడి లోపలికి పోయిరి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి అతడు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఎదిరించి ఉజ్జియా ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన ప్రతిష్ఠింపబడి ఉన్న అహరోను సంతతి వారైన ఆరోను సంతతి వారైన యాజకుల పనియే కాని యాజకుల యొక్క పనియే గాని నీ పని కాదు నీ పని కాదు పరిశుద్ధ స్థలములో నుండి పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము బయటికి పొమ్ము నీవు ద్రోహము చేసి ఉన్నావు నీవు ద్రోహము చేసి ఉన్నావని దేవుడైన యెహోవా సన్నిధిని దేవుడైన యెహోవా సన్నిధిని నీవు ఇది నీకు ఘనత కలుగ చేయదని చెప్పగా ఘనత కలుగ చేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని పాత్రుని చేత పట్టుకుని రౌద్రుడై రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను యాజకుల మీద కోపము చూపెను చూపెను యెహోవా మందిరములో యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా అతను ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు చూసుచూనే ఉన్నప్పుడు అతని నొసట అతని నొసట కుష్ఠరోగము కలిగెను దేవునికి స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా అతని హృదయములో గర్వము ఏమొచ్చింది చెప్పండి అతను స్థిరపడిన తర్వాత దేవుడు అతనికి అనేక ఆశీర్వాదాలు ఇచ్చిన తర్వాత శ్రమల్లో వేదనలో సమస్యల్లో నుంచి విడిపించి గొప్ప రాజుగా చేసిన తర్వాత దేవుని సన్నిధిలోనే భూమి మీద అతని వంటి రాజు ఎవడూ లేడని అంత గొప్ప వాణిగా చేసిన తర్వాత అతని మనసులో ఏమొచ్చింది చెప్పండి స్థిరపడిన తరువాత పూర్తిగా చెడిపోయాడు ఏమయ్యాడు చెప్పండి అతను స్థిరపడిన తరువాత అతడు మనసును గర్వించి చెడిపోయెను చెడిపోయాడు చెడిపోయినప్పుడు ఇక దేవుని యొక్క దైవ సేవకులు అనేది భయం లేదు అలాగే దేవుడన్నా కూడా భయం లేదు దేవుడన్నా భయం లేదు దేవుని మాట అన్న భయం లేదు దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వదించిన దేవుని యాజకులు అతని కొరకు ప్రార్థన చేసిన యాజకుల మాట కూడా అతనికి భయం అనేది లేకుండా రౌద్రాన్ని తెచ్చుకున్నాడంట రౌద్రుడై నాకు అర్హత లేదా నేను ఎంతకాలం విశ్వాసిని కానా ఎంతకాలము నేను దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థన చేస్తున్నాను అందరికీ తెలియపరుస్తున్నానే అని చెప్పి తనలో తాను గర్వించి రౌద్రుడై దేవునికి అర్పించవలసిన అర్పణ నేనే చేస్తా అని చెప్పి రౌద్రతం రౌద్రముతో బలిపీఠము సమీపించబోయాడు బలిపీఠాన్ని సమీపించబోయిన తక్షణమే అతని నొసళ్ల మీద కుష్టి రోగము దేవునికి స్తోత్రము హల్లెలూయా కుష్టి రోగం కుష్టి రోగం ఎందుకు వస్తుంది చెప్పండి గర్వముతో దేవుని మాటను ధిక్కరించిన వారికి అలాగే సమస్తమైన వ్యాధులు బాధలు శోధనలు వారికి కలుగుతున్నాయి దేవుని తీర్పులు కూడా వారికే కలుగుతున్నాయి అందుకే యేసు ప్రభువారు మత్తయి సువార్తలో ఆయన ఏమన్నారు చెప్పండి 10వ అధ్యాయం 5వ వాక్యంలో మత్తయి సువార్త యేసు ఆ 12 మందిని పంపుచు యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి
వారిని చూసి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా వారికి ఆజ్ఞాపించినది ఏమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి వెళ్ళకండి సమరయులే సమరయులే పట్టణములోనైనను ప్రవేశింపుడి కాని పట్టణములోనికి ప్రవేశింపకుడి కాని ప్రవేశింపకండి కాని ఇశ్రాయేలు వంశములోని ఇశ్రాయేలుల వంశములో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి నశించిపోయిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి వెళ్ళండి వెళ్ళుచు వెళ్ళుసు పరలోక రాజ్యము పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి సమీపించి ఉన్నదని వారికి ప్రకటించుడి ప్రకటన చేయండి రోగులను స్వస్థపరచుడి రోగులను స్వస్థపరచండి చనిపోయిన వారిని లేపుడి చనిపోయిన వారిని లేపండి కుష్ఠరోగులను శుద్ధులనిగా చేయుడి రోగులను శుద్ధులుగా చేయుడి శుద్ధులుగా చేయండి అధికారం మీకు నేను ఇస్తున్నాను ఇస్తున్నాను మన సన్నిధిలో ఒక కుష్ఠరోగి ఎందుకంటే రేవేందర్పాడు నుంచి సాక్ష్యం కూడా ఉంది భయంకరమైన కుష్ఠరోగంతో వచ్చాడు మరి దానిలో ఇప్పుడు ఉన్న తరానికి తెలియదు మరి పాత తరము ఎందుకంటే కొత్త నీరు వస్తుంది పాత నీరు వెళ్ళిపోతున్నట్టుగా ఉంది కనుక భయంకరమైన కుష్ఠరోగం అతను ఇక్కడికి రాగానే వాసన కూడా వచ్చింది అందరికి కూడా రెండు పాదాలు కూడా నడవలేడు అలాంటి రోగి 7 వారాల్లో శక్తివంతమైన ప్రార్థన చేస్తే అతని గాయాలన్నీ కూడా ఏమైనా చెప్పండి స్వస్థత కలిగింది ఆ గాయాలన్నీ ఏమైనా కూడా తెలియదు అలాగే ఏళ్ళు తీసేశారు బొటన వేళ్ళు తీశారు చేతుల వేళ్ళు తీశారు కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఎందుకంటే దేవుడు ఈ లోకములో దేవుని వాక్యానికి భయపడినప్పుడు యాజకులు ప్రకటిస్తున్నారు దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు ఎవరికి ఇచ్చారు చెప్పండి యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి ఇశ్రాయేలు మార్గములోనికి వెళ్ళి సమరయులు ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి కాని ఇశ్రాయేలు వంశములోని ఇశ్రాయేలుల వంశములోనికి వెళ్ళి వ్యాధులను మీరు రోగులను స్వస్థపరచండి చనిపోయిన వారిని లేపండి మీకు నేను సర్వాధికారము ఇస్తున్నాను వెళ్ళండి కుష్టి రోగులను చనిపోయిన వారిని వ్యాధిగ్రస్తులందరినీ కూడా ముట్టండి ఏ పట్టణములోనికి వెళతారో ఏ గ్రామములోనికి వెళతారో ఏ ఇంటిలోనికి వెళతారో వారికి మీరు శుభమని చెప్పండి ఎవరైతే ఏ గృహమైతే మిమ్మలను సమాధానముగా చేర్చుకుంటదో ఆ గృహము వారికి సమాధానమని చెప్పండి ఎందుకంటే సమాధానము వారికి కలుగునుగాక అని చెప్పండి ఒకవేళ వారు సమాధానం మీతో ఉండకపోతే ఆ సమాధానం మీతోనే తిరిగి వస్తుంది అని యేసు ప్రభువే ఆయన శిష్యులకు అధికారం ఇచ్చాడు అలాగే యేసు ప్రభువారే మీరు వెళ్ళండి సమస్తమైన కుష్టి రోగులను అలాగే కుంటి వారిని గుడ్డి వారిని సమస్త వ్యాధిగ్రస్తులను మీరు స్వస్థత పరచండి నేను మీకు అధికారం ఇస్తున్నాను ఎందుకంటే ఈ లోకములో పాపములో గర్వముతో అనేకులు నా సన్నిధికి దూరమైపోయారు నా సన్నిధిలో నా బిడ్డలందరూ కూడా హృదయ గర్వము వల్ల ఇజికియా ఏమయ్యాడు చెప్పండి విజయ ఏమయ్యాడు చెప్పండి అతను గర్వము వల్ల దేవుని సన్నిధిలో శాపాన్ని తెచ్చుకున్నాడు గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నాడు గొప్ప రాజుగా ఆశీర్వదించబడ్డాడు దేవుడు అతనికి తోడై ఉండగా అతను చేసిన ప్రతి పనిలో గొప్ప ఆశీర్వాదాలు కలిగినాయి ఆ తర్వాత అతని మనస్సులో స్థిరపడిన తర్వాత నేను సమాజంలో ఒక పేరు కలిగింది అలాగే రాజ్యాలన్నిటిలో నాకు ఒక పేరు కలిగింది నా కుటుంబం ఉన్నత స్థానంలో ఉంది అనుకుని ఎవరి మీద గర్వించాడు చెప్పండి దేవుని మీద గర్వించాడు యాజకుల మీద తిరగబడ్డాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ యాజకుల మీద తిరగబడినప్పుడు దేవుని కోపం ఏమవుతుంది చెప్పండి చూడండి రెండో దినవృత్తాంతములు 36:16 దేవుడు అక్కడ ఏమంటున్నాడు చెప్పండి వారు
దేవుని దూతలను ఎగతాళిచేయుచు. వారు దేవుని యొక్క దూతలను ఎగతాళిచేయుచు. ఎగతాళిచేయుచు. ఆయన వాక్యములను ఆయన వాక్యములను తృణీకరించుచు. తృణీకరించుచు. ఆయన ప్రవక్తలను ఆయన ప్రవక్తలను హింసించుచురాగా. హింసించుచురాగా. నివారింప శక్యము కాకుండా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ఆయన జనుల మీదికి వచ్చినంట. ఎవర్ని చేశారు చెప్పండి? ఆయన యాజకులు ఏర్పాటు చేసిన యాజకుల మీద వారు ఎగతాళిగా మాట్లాడటం, ఆయన ప్రకటించిన వాక్యాన్ని తృణీకరిస్తాం. అలాగే మన సన్నిధిలో ఒక తరములో జరిగింది. దేవుని వాక్యాన్ని వారు ఇక్కడ విని వెళ్ళి ఇంకొక సాట దాన్ని ఎగతాళిగా మాట్లాడిన కుటుంబాలు అనేక శ్రమలకు గురి అవటం మేము చూసాం. కనుక దేవుని వాక్యాన్ని అన్నడం మీరు ఎగతాళి చేయొద్దు. ఆయన సర్వభూమి మీద, ఎందుకంటే ఆయన శిష్యులకు అధికారాన్ని ఇచ్చాడు, మీరు వెళ్ళండి, ఇదిగో నా శక్తిని నేను మీకు ఇస్తున్నా, సమస్త మనుషులను మీరు పరిశుద్ధులుగా చేయండి, వారిని స్వస్థపరచండి, వారికి కావలసినవన్నీ ఇవ్వండి, కనుక నేను మీకు అధికారాన్ని ఇస్తున్నాను అంటున్నాడు. చూడండి, 2 కొరింథీ 7వ అధ్యాయము 1వ వాక్యాన్ని చూడండి. ప్రియులారా ప్రియులారా మనకు ఈ వాగ్దానములు మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక ఉన్నవి కనుక దేవుని భయముతో దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. పరిశుద్ధతను మనము సంపూర్తి చేసుకొనుచు. సంపూర్తి చేసుకొనుచు. శరీరమునకును శరీరమునకు ఆత్మకును కలిగిన ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి సమస్తమైన కల్మషాలలో నుండి మనలను పవిత్రులుగా చేసుకుందము. మనలను మనము పవిత్రులుగా చేసుకుందాం. ప్రియులారా మనకు వాగ్దానములు ఉన్నవి కనుక దేవుడు వాగ్దానం చేశాడు. కనుక దేవుని యందు దేవుని దేవునిలో దేవునికి భయముతో దేవుని సన్నిధిలో భయపడండి. పరిశుద్ధాత్మను సంపూర్తి చేసుకొనుచు. సంపూర్తిగా పరిశుద్ధాత్మను మనము చేర్చుకొనుచు. శరీరమునకు ఆత్మకును కలిగిన మనకు కలిగిన సమస్తమైన కల్మషము నుండి మనము పవిత్రులుగా చేసుకొందము. సమస్తమైన ప్రవర్తనలో శరీరానికి కలిగిన అపవిత్రతను మనసుకు కలిగిన ఏమన్నా చెప్పండి పరిశుద్ధతను. ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. పరిశుద్ధతను మనము సంపూర్తి చేసుకొనుచు. శరీరమునకును శరీరమునకు ఆత్మకును కలిగిన ఆత్మకు కలిగిన సమస్త కల్మషమును నీ శరీరానికి కలిగిన వ్యాధిని నీ ఆత్మకు కలిగిన సమస్త కల్మషం. ఆత్మలో కపటము లేకుండా ఉండండి. దేవుని మందిరానికి పోయినప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి? జాగ్రత్తగా చూసుకోనండి. బుద్ధిహీనులు వలె అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుని సన్నిధిలో ఆ వాక్యం కూడా ఉంది, ఏమన్నారు చెప్పండి? జ్ఞానము లేకయే నా ప్రజలు నడు చెరపట్టబడిపోతున్నారంట. దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి. ఆయన చేసిన మేళ్లకు ఆయన పంపిన యాజకులను ఆయన ప్రకటించే సువార్తకు లోబడినప్పుడే మీకు ఎలాంటి సమస్యలు ఉండనే ఉండవు. కనుక ఆయన ప్రకటనకు మనం లోబడాలి. కనుకని యెషయా గ్రంథములో దేవుడు అక్కడ 2వ అధ్యాయములో అక్కడ ఏమంటున్నారంటే, అక్కడ 66:2 అక్కడ చూడండి, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి, యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నలిగిన హృదయము కలిగిన వాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని మాట విని వణికేవాడు, దేవునికి భయపడేవాడు, దేవుని చిత్తానికి లోబడేవాడు,
ఆత్మలో ఉన్న కపటమును కడిగివేసుకుంటాడు. శరీరానికి కలిగిన కల్మషాన్ని కడిగివేసుకుంటాడు. దేవుని యందు భయభక్తులు లేని వారికి అక్కడ ఏం జరిగింది చెప్పండి? కుష్టి రోగం. కుష్టి రోగం ఎందుకు వస్తుందండి? దేవునికి భయపడతలేదు, దేవుని వాక్యానికి భయపడట్లేదు. ఈరోజు వ్యాధులు బాధలు అనేక సమస్యలు మనకు కలుగుతున్నాయండి దేవుని యందు భయభక్తులు లోపించట వలన. దేవుని సన్నిధిలో ఏ రీతిగా నడుచుకోవాలో ప్రజలకు గ్రహింపు లేనందున దేవుని సన్నిధిలో ఆయన ఎందుకండి ఆయన వాక్యానికి భయము లేకుండా ఆయన యాజకుల మీద కూడా తిరుగుబాటు చేసే వారి స్వభావాలు భయంకరమైన కుష్టికి గురి అయి ఉన్నాయి. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక దేవుడు అన్ని విషయాలలో మనలను ఎంతగానో ప్రేమించిన దేవుడు. కనుక నిర్గమకాండం 20:20 మోషేతో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, నిర్గమకాండము 20:20 అక్కడ ఏమంటున్నాడు చెప్పండి. అందుకు మోషే భయపడుకుడి. అందుకు మోషే భయపడుకుడి, భయపడకండి. మిమ్ము పరీక్షించుటకును, మిమ్ములను పరీక్షించుటకు మీరు పాపము చేయకుండునట్లు, మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును, ఆయన భయము మీకు కలుగుటకు దేవుడు వేంచేసినని, దేవుడు మీ పక్షాన ఆయన వచ్చి వేంచేసినాడు. ఆయన వచ్చి ఉన్నాడు. కనుక ఆ దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు ఆ పర్వతం మీదకి వచ్చినప్పుడు ఉరుములు అలాగే భయంకరమైన ధూపము వలె ఆ పర్వతం అంత అగ్ని ధూపము వలె మండిందంట. ఒక కొలిమి ఏ రీతిగా మంటలు మండుతున్నప్పుడు ఏ రీతిగా పొగలు వస్తాయో ఆ పర్వతము అలా అగ్ని వలె మండిందంట. మేము ఎరుషలేము వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో అన్ని పర్వతాలు ఉంటాయి, కానీ ఆ పర్వతం దేవుడు దిగిన పర్వతం ఇప్పటికీ నల్లగానే ఉంటుంది, కాలిపోయి ఎంత రాళ్ళు అది కనీసం ఎంత మన పై పైన ఉందని ఎంత చూసినా అది ఎంతవరకు కాలిపోయిందో ఆ కొండ తెలియదు, కానీ నల్లని కృత రూపంలో ఉంటుంది పర్వతం మొత్తం. అది అంత పెద్ద పర్వతం. దేవునితో మాట్లాడినప్పుడు ఆ పర్వతము కిందనున్న ప్రజలందరూ కూడా దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడే వారు తట్టుకోలేకపోయారు, భయపడిపోయారు. ఎందుకండి? ఆయన స్వరము ఉరుముల వలె ఒక గొప్ప ధ్వనిగా వచ్చిందంట. వచ్చినప్పుడు భూకంపం వచ్చిందేమో అని చెప్పి ప్రజలు భయపడిపోయారు. భయపడిపోయి అప్పుడు అంటున్నారు, మోషే నీవైతే మాతో మాట్లాడు, కానీ దేవుడు మాతో మాట్లాడితే మేము బ్రతకనే బ్రతకం. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక మోషేతో దేవుడు అంటున్నాడు, అయ్యా ఈ ప్రజలందరూ భయపడిపోతున్నారు, కనుక మిమ్మల్ని చూడాలని వచ్చారు, కానీ మీ యొక్క శక్తిని చూడగాని వాళ్ళు భయపడిపోతున్నారయ్యా, మీరు మాట్లాడితే ఇంకా ప్రాణాలే పోయేలాగున్నాయంటే దేవుని భయము వారికి కలగాలి అని. దేవునికి స్తోత్రము హల్లెలూయ. దేవుని శక్తి ఎంతదో, దేవుని యొక్క పర్వతము మీదకి ఆయన వచ్చినప్పుడు ఆయన కంఠధ్వని ఎంత శక్తివంతమైనదో మీరు ఎరిగి ఉండాలి. మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీళ్ల అందే కానీ ఏ నామములో లేని శక్తివంతుడని నా మాటను వారు గుర్తించాలి అని చెప్పి ఇశ్రాయేలీలకు తెలియచేశాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక దేవుని స్వరము, దేవుని శక్తి అంత గొప్పది. కనుక ఆయన భయము ఉన్నవారు ఏమవుతారు చెప్పండి? నిత్యము వారు ఆశీర్వదించబడతారు. నిత్యము దేవుడు అంటున్నాడు చూడండి, మలాకీ గ్రంథములో అక్కడ 4:2 చూడండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు, నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయును కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయునట్లుగా మీరు
గంతులు వేయుదురు గంతులు వేస్తారు అయితే ఆయన నామమందు భయభక్తులు గలవారు అగు మీకు అను మీకు నీతి సూర్యుడు ఉదయించును నీతి సూర్యుడు ఉదయించినంత శక్తి ఉంటుందంట మీకు ఆయన నామమందు భయభక్తులు కలిగిన వారికి నీతి సూర్యుడు ఉదయించినంత ఆరోగ్యం ఉంటుందంట వారికి ఏ రోగాలు ఉండవు దేవుని సన్నిధిలో దేవుని క్రమానికి భయపడి నడుచుకునేవారు దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యానికి భయపడేవారు దేవుని చిత్తమునకు భయము లేకుండా జీవించేవారు కుష్టి వ్యాధి రోగముతో ఉన్నారు అంటున్నాడు ఆత్మలో కుష్టి శరీర కుష్టి భయంకరమైన వ్యాధులు బాధలు కలిగిన వారిగా ఉంటున్నారు దేవుని నామమందు భయభక్తులు కలిగిన వారు ఆనాడు ఆయన నిమింపబడిన దినము రాగా నాలు అమ్మగారి వందనాలు అయ్యగారి వందనాలు ఇక్కడ ఉన్న అందరికీ నా వందనాలు నేను ఏస్ కుమార్ వాళ్ళ అబ్బాయిని రీసెంట్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా రాశాము ఈ ఎగ్జామ్స్లో రెండు పేపర్లు ఎలా వచ్చినాయి అంటే క్లాస్ రూమ్లో అయితే ఎగ్జామ్ వాళ్ళు ఏడ్చేశారు ఏకంగా అలాంటి కొంచెం టఫ్గా ఇచ్చారు పేపర్స్ నేను ఇంకా పేపర్ చూసి పర్లేదు పాస్ అయిపోతాం అనుకున్నా కానీ ఇలా కాదు మనం ఇంకా ఎక్కువ రాద్దాం చర్చిలో సాక్ష్యం కూడా చెప్పుకుందాం అని అనుకున్నాను అలా రెండు పేపర్ని అలా అనుకునే రాశాను రెండు పేపర్లు మాత్రం టఫ్గా వచ్చినాయి ఇలా రాశాను ఇంకా నాకు 9.7 వచ్చినాయి అలాగే ఇంకా ఎంసెట్ ఎగ్జామ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి వీటిలో కూడా ఇంకా ప్రిపేర్ అవుతున్నా వీటిల్లో నేను మంచి కాలేజీలో రావాలని అనుకుంటున్నా దానికోసం కూడా మీరు ప్రేర్ చేయండి ఇచ్చిన సాక్ష్యం దేవుని చేసిన గారు బలిపీఠానికి నా వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు మీ అందరికీ నా వందనాలండి నా పేరు స్వర్ణ నేను సులోచన గారి అమ్మాయిని నా ఇంటర్ నేను అసలు కెమిస్ట్రీ పాస్ అవ్వను అనుకున్నాను కానీ దేవుడు నన్ను మంచి మార్కులతో పాస్ చేపించాడు ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దయచేసి